Hi friends, this is your ANR sir. Today I have come up with a new lesson on synonyms. In each of the following questions, out of the given alternatives, choose the one which best expresses the meaning of the word. Synonym enti samanartha padalu. Samananga artham. అర్థమిచ్చే పదాలు అయితే ఇవాళ రేపు ప్రతి ఉద్యోగ పరీక్షలోనూ ఈ సినానిమ్స్ మీద ఒక ప్రశ్న తప్పకుండా ఉంటుంది ఒక ప్రశ్న అంటే ఏంటి 5 మార్కుల కోసం అందుకోసం మీరు ఈ వర్డ్స్ తోలక మీనింగ్స్ను జాగ్రత్తగా మీరు నేర్చుకుంటే ఆ 5 మార్కులు మీ సొంతం అవుతాయి సో ఈ సినానిమ్స్ తాలూకా లెసన్ మీరు పూర్తిగా చూస్తే మీకు కొన్ని పదాల తాలూకా మీనింగ్స్ తెలుగులో అర్థమవుతుంది సో హియర్ ఇస్ యువర్ ఫస్ట్ వర్డ్ వల్గా వల్గా హియర్ ఆర్ యువర్ 4 వర్డ్స్ ఏ థాట్లెస్ బి అన్కైండ్ సి కోర్స్ డి ఇల్లిటరేట్ Now, let us understand the meanings in Telugu. Thoughtless, alochana leni. Unkind, nirdaya, dayaleni. Coarse, mutaka, sunnitattvam leni. Illiterate, vidyaleni, chaduraani vaadu. Nirakshrudu. Vulgar, asabhyam, sunnitattvam. లేని అసభ్యం సున్నితత్వం లేని అయితే మనకి ఇచ్చిన వర్డ్కి కరెక్ట్ సినానిమ్ సి కోర్స్ ఇచ్చిన పదానికి కరెక్ట్ సినానిమ్ సి కోర్స్ ఓకే హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ వర్డ్ మిర్త్ మిర్త్ Here are your 4 options. A. Sorrow. B. Enthusiasm. C. Adventure. D. Merriment. A. Sorrow. B. Enthusiasm. C. Adventure. D. Merriment. Now, let us learn the meanings of the above 4 words in Telugu. Sorrow. Dukham. Enthusiasm. Utsaham. Adventure, sahasam, merriment, anandam. Merriment, anandam. Ippudu mirtutalaka meaning ente ante anandam. So, your right synonym for mirth is merriment. Your right synonym for mirth is merriment. Here is your next word, terrific. Terrific. Here are your 4 words. A. Big. B. Excellent. C. Tragic. D. Terrible. A. Big. B. Excellent. C. Tragic. D. Terrible. Now, let us learn the meaning of the above 4 words in Telugu. Big. Peddadi. Excellent. Adbhutamaina. ఎక్సలెంట్ అద్భుతమైన ట్రాజిక్ చాలా దుఃఖమైన ట్రాజిక్ విషాదమైన దుఃఖమైన టెర్రిబుల్ భయంకరమైన టెర్రిబుల్ భయంకరమైన టెరిఫిక్ ఇచ్చిన వర్డ్ టెరిఫిక్ తాలూకా మీనింగు భయంకరమైన అద్భుతమైన అయితే ఇప్పుడు ఇచ్చిన వర్డ్ టెర్రిఫిక్కి కరెక్ట్ సినానిమ్ ఆప్షన్ డి టెర్రిబుల్ టెర్రిఫిక్కి కరెక్ట్ సినానిమ్ ఆప్షన్ డి టెర్రిబుల్ హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ వర్డ్ ఎవరేజ్ ఎవరేజ్ హియర్ ఆర్ యువర్ 4 ఆప్షన్స్ ఏ అబార్ట్ బి స్పాన్ సి షార్టెన్ డి క్రాస్ A. Abort B. Span
సి షార్టెన్, డి క్రాస్. ఎబార్ట్ అంటే రద్దు చేయడం. ఎబార్ట్ అంటే రద్దు చేయడం. స్పాన్ అంటే వ్యవధి. స్పాన్ అంటే ఏంటి? వ్యవధి. షార్టెన్ అంటే ఏంటి? చిన్న చేయడం, తగ్గించడం. అయితే క్రాస్ మీనింగ్ ఏంటి అంటే దాట్ ఈస్ వెళ్ళిపోవడం. క్రాస్ మీనింగ్ ఏంటి? దాట్ ఈస్ వెళ్ళిపోవడం. అయితే ఎబ్రిస్తాలక మీనింగ్ ఏంటి? ఇచ్చిన వర్డ్ ఎబ్రిస్తాలక మీనింగ్ అంటే కుదించడం, సంక్షిప్తంగా రాయడం. కుదించడం, సంక్షిప్తంగా రాయడం. అయితే ఇచ్చిన వర్డ్ ఎబ్రిస్తాలుక కరెక్ట్ సినానియం ఆప్షన్ సి షార్టెన్. ఇచ్చిన వర్డ్ ఎబ్రిస్ తాలూకా సినానిమ్ ఆప్షన్ సి షార్టెన్. హియర్ ఇస్ యువర్ నెక్స్ట్ వర్డ్ డిలిజెంట్. డిలిజెంట్ హియర్ ఆర్ యువర్ ఫోర్ ఆప్షన్స్ ఏ ఇంటెలిజెంట్, బి ఎనర్జెటిక్, సి మోడెస్ట్, డి ఇండస్ట్రియస్. A. Intelligent, B. Energetic, C. Modest, D. Industrious. Now, let us learn the meanings in Telugu. Intelligent, Telivaina. Intelligent entity, Telivaina. Energetic, Churukaina. Energetic entity, Churukaina. చాలా శక్తి కలిగి ఉండడం. మోడెస్ట్ అంటే ఏంటి? ఆడంబరం లేకపోవడం. మోడెస్ట్ అంటే ఏంటి? ఆడంబరం లేకపోవడం, అతిశయం లేకపోవడం. ఇండస్ట్రియస్ అంటే ఏంటి? కష్టపడి పనిచేసే తత్వం, శ్రమపడి పనిచేసే తత్వం. అయితే డిలిజెంట్ మీనింగ్ ఏంటి అంటే, ఇచ్చిన వర్డ్ డిలిజెంట్ మీనింగ్ ఏంటి అంటే కష్టపడి పనిచేసే తత్వం, శ్రమపడి పనిచేసే తత్వం. అంటే ఇప్పుడు ఏంటైంది, ఇచ్చిన వర్డ్ డిలిజెంట్ తాలూకా కరెక్ట్ సినానిమ్ ఏంటి? ఆప్షన్ డి. డిలిజెంట్ తాలూకా కరెక్ట్ సినానిమ్ ఏంటి? ఆప్షన్ డి ఇండస్ట్రియస్. ఆప్షన్ డి ఇండస్ట్రియస్.